వెల్కమ్ బ్యాక్ టు టీషార్ట్ నేను మీ ఫనీశ్వర్ మరి చూస్తున్నాం బ్యాంకుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ చూస్తున్నాం వాణిజ్య బ్యాంకులు అంటే ఏంటో చూస్తున్నాం వాణిజ్య బ్యాంకుల్ని ఏ షెడ్యూల్ ద్వారా ఏర్పాటు చేస్తున్నారో చూస్తున్నాం దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చూస్తున్నాం మరి దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మనం ఏం డిస్కస్ చేస్తామంటే భారతదేశంలో సంఘటిత బ్యాంకింగ్ వ్యవస్థ మూడు వర్గాలుగా విభజించవచ్చు అన్నటువంటి దాన్ని మనం తీసుకుందాం దానికి బిఫోర్ సో వాణిజ్య బ్యాంకుల ఖాతాదారులను కొన్ని ఇతర బ్యాంకింగ్ సేవలను కూడా అందిస్తాయని చూస్తున్నాం సో వాణిజ్య బ్యాంకుల గురించి చెప్తున్నాం ఇక్కడ మనం ఈ వాణిజ్య బ్యాంకులు ఖాతాదారులకు కొన్ని ఇతర బ్యాంకింగ్ సేవలను కూడా అందిస్తాయి పరపతిని సృష్టించడం ద్రవ్య సప్లై పరిమాణాన్ని ప్రభావిత చేయడం ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలన్నటువంటివి చూస్తున్నాం ఇవన్నీ కూడా బ్యాంకు చేసేటువంటి వ్యాపారమే ఈ బ్యాంకు చేసేటువంటి వ్యాపారాల్లో చూసినట్లయితే సో కమర్షియల్ బ్యాంకులు చేసేటువంటి వ్యాపారాలు అన్నటువంటి వాటిని చూసినట్లయితే ఖాతాదారులకు కొన్ని ఇతర బ్యాంకింగ్ సేవలను అందిస్తాయి పరపతిని సృష్టిస్తాయి పరపతిని సృష్టిస్తున్నాయి అదేవిధంగా ద్రవ్య సప్లై పరిమాణాన్ని కూడా సో ఇది ఏదైతే ద్రవ్య సప్లై పరిమాణం అన్నటువంటిది ఉందో ఈ ద్రవ్య సప్లై పరిమాణాన్ని ప్రభావితం చేయడం అన్నటువంటిది జరుగుతుంది ప్రభావితం చేస్తుంది అదేవిధంగా చూసినట్లయితే ఆర్థికాభివృద్ధిలో ప్రముఖ పాత్రను వహిస్తాయి ఆర్థికాభివృద్ధిలో ప్రముఖ పాత్రను వహించడం అన్నటువంటిది జరుగుతుంది సో ఇవి మనం దాంట్లో చూసినట్లయితే ఇకపోతే మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ప్రధానంగా భారతదేశంలో సంఘటిత బ్యాంకింగ్ వ్యవస్థ ఎన్ని రకాలుగా విభజించబడింది సంఘటిత బ్యాంకింగ్ వ్యవస్థ మరి భారతదేశంలో చూసినట్లయితే ఈ సంఘటిత భారత ఈ సంఘటిత బ్యాంకింగ్ వ్యవస్థ అన్నటువంటిది భారతదేశంలో ఎలాంటి వ్యవస్థ ఉంది అంటే సంఘటితం ఉంది బ్యాంకింగ్ అని అంటే అన్ని బ్యాంకులు కలిసే ఉంటాయి సంఘటితం అయ్యే ఉంటాయని దాని అర్థం ఈ సంఘటిత వ్యవస్థలో మూడు రకాల బ్యాంకులు ఉన్నాయి మూడు రకాలుగా వర్గీకరించడం అన్నటువంటిది జరిగింది అంటే భారతదేశంలో సంఘటిత బ్యాంకింగ్ వ్యవస్థను చూసినట్లయితే మనకు మూడు వర్గాలుగా మూడు వర్గాలుగా వర్గీకరించడం అన్నటువంటిది విభజించడం అన్నటువంటిది జరిగింది సో అవి మొదటగా చూసినట్లయితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బిఐ సో ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది సంఘటిత బ్యాంకింగ్ వ్యవస్థలో మొదటి రకం భారతదేశంలో సంఘటిత బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది ఆ సంఘటిత బ్యాంకింగ్ వ్యవస్థనే మూడు వర్గాలుగా విభజించడం అన్నటువంటిది జరుగుతుంది అందులో మొదటిది ప్రధానమైనటువంటి వర్గం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక రెండోది చూసినట్లయితే కమర్షియల్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులు మూడోది చూసినట్లయితే కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈ మూడు రకాలు సంఘటితమై భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను రన్ చేస్తున్నాయి నడుపుతూ ఉన్నాయి మరి ఈ మూడు సంఘటితమైనటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాల గురించి మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ మనం చూసినట్లయితే భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థకు భారత రిజర్వ్ బ్యాంక్ అన్నటువంటిది శిఖరాగ్ర సంస్థగా చెప్తున్నాం సో మరి భారతదేశంలో బ్యాంకింగ్ చూస్తే అందరికన్నా పైనటువంటిది ఆర్బిఐ ఈ ఆర్బిఐనే మనం ఏం చెప్తున్నాం దేశంలో అన్నింటికన్నా శిఖరాగ్ర సంస్థ అని చెప్తున్నాం అన్నిటికన్నా పెద్దది శిఖరాగ్ర సంస్థ శిఖరాగ్ర సంస్థ అని మనం చెప్పడం జరుగుతుంది సో భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలు అన్నిటికన్నా పెద్దది అన్నిటికన్నా పైనుండేటువంటిది అన్నింటినీ పర్యవేక్షించేటువంటిది శిఖరాగ్ర సంస్థగా ఏది చెప్పబడుతుందయ్యా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది శిఖరాగ్ర సంస్థగా చెప్పబడుతుంది ఇక భారత రిజర్వ్ బ్యాంకు చట్టం పంతొమ్మిది ముప్పై నాలుగు ప్రకారం చూస్తే బ్యాంకులను షెడ్యూల్ బ్యాంకులుగా నాన్ షెడ్యూల్ బ్యాంకులుగా అని రెండు రకాలుగా విభజిస్తారండి అంటే షెడ్యూల్డ్ బ్యాంక్స్ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అని ఉన్నాయి ఈ షెడ్యూల్డ్ బ్యాంకులు నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు అనేటువంటివి ఎలా వర్గీకరిస్తున్నారు అంటే రిజర్వ్ బ్యాంకు చట్టం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ప్రకారం రిజర్వ్ బ్యాంకు చట్టం పంతొమ్మిది వందల ముప్పై నాలుగును అనుసరించి బ్యాంకులను రెండుగా విభజిస్తున్నారు అది ఒకటి షెడ్యూల్డ్ బ్యాంకు రెండవది నాన్ షెడ్యూల్డ్ బ్యాంకు సో బ్యాంకులను రెండు రకాలుగా ఎలా షెడ్యూల్డ్ బ్యాంకు నాన్ షెడ్యూల్ షెడ్యూల్డ్ బ్యాంకు నాన్ షెడ్యూల్డ్ బ్యాంకు ఇక ఈ చట్టం రెండు జాబితాల్లో చేర్చబడినటువంటి బ్యాంకులు షెడ్యూల్డ్ బ్యాంకులు అంటారు అంటే పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఆర్బీఐ యాక్ట్ ప్రకారం ఆర్బిఐ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫోర్ ప్రకారం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ప్రకారం మనం చూసినట్లయితే ఈ చట్టాన్ని అనుసరించి ఈ చట్టంలోని రెండవ జాబితాలో అనగా రెండవ షెడ్యూల్లో రెండవ షెడ్యూల్లో ఖచ్చితంగా నమోదై ఉండాలి సో రెండవ షెడ్యూల్లో చేర్చబడినటువంటి బ్యాంకులన్నీ కూడా వాణిజ్య బ్యాంకులే సో రెండవ బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంకులు అని పిలుస్తున్నారు అంటే షెడ్యూల్లో మెన్షన్ చేశారు కాబట్టి షెడ్యూల్డ్ బ్యాంక్ అంటున్నారు జాబితాలో చేర్చబడని బ్యాంకులని నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటున్నారు అంటే జాబితాలో చేర్చబడినటువంటి బ్యాంకులన్నీ కూడా ఏమనిపించుకుంటున్నాయి షెడ్యూల్డ్ బ్యాంకులు అనిపించుకుంటున్నాయి సో ఈ జాబితాలో చేర్చబడనివి చేర్చబడినటువంటివి ఏమనిపించుకుంటున్నాయి అంటే నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు అంటున్నారు నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు అని చెప్తున్నారు ఇక షెడ్యూల్ బ్యాంకులను రెండు రకాలుగా వర్గీకరించడం అన్నటువంటిది జరుగుతుంది షెడ్యూల్ బ్యాంకులను చూసినట్లయితే రెండు రకాలుగా వర్గీకరిస్తున్నారు ఇప్పుడు షెడ్యూల్డ్ బ్యాంకులు ఎన్ని రకాలు షెడ్యూల్డ్ బ్యాంకులు రెండు రకాలు ఏంటి ఆ రెండు రకాలయ్యా అంటే వాణిజ్య బ్యాంకులు మరియు సహకార బ్యాంకులు సో సహకార ఆధునిక వాణిజ్య బ్యాంకు వ్యవస్థ సో చూసినట్లయితే సహకార బ్యాంకులు వాణిజ్య బ్యాంకింగ్ వ్యవస్థ ఈ కోఆపరేషన్లో తల్లి వంటిదిగా చెప్తున్నారు సో ఇటలీ బ్యాంకింగ్ వ్యవస్థను మనం తల్లిగా భావిస్తున్నాం అంటే ఇక్కడ సహకార బ్యాంకు అన్నటువంటిది ఓకే రెండు ఉన్నాయి అంటే షెడ్యూల్ బ్యాంకింగ్ రెండు రకాలుగా విభజిస్తున్నారని చెప్తున్నాం ఒకటి వాణిజ్య బ్యాంకు ఒకటి వాణిజ్య బ్యాంకు రెండవది సహకార బ్యాంకు సో ఇవి రెండు బ్యాంకులు అంటే వాణిజ్య బ్యాంక్ ఒకటి సహకార బ్యాంక్ ఒకటి ఇకపోతే ఆధునిక వాణిజ్య బ్యాంకు వ్యవస్థకు తల్లి వంటిదిగా ఇటలీ బ్యాంకింగ్ సిస్టమ్ని చెప్తున్నారు అంటే ఇటలీ బ్యాంకింగ్ వ్యవస్థ బ్యాంకింగ్ వ్యవస్థని తీసుకున్నట్లయితే ఈ ఇటలీ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది వాణిజ్య బ్యాంకింగ్ ఆధునిక వాణిజ్య బ్యాంకు వ్యవస్థకు తల్లి వంటిది వాణిజ్య సో ఆధునిక వాణిజ్య బ్యాంకు అనుకో ఆధునిక వాణిజ్య బ్యాంకింగ్ వ్యవస్థకు తల్లి ఎవరు సో ఆధునిక వాణిజ్య బ్యాంకింగ్ వ్యవస్థకు తల్లి లాంటి బ్యాంక్ ఏంటయ్యా అంటే ఇటలీ బ్యాంకింగ్ వ్యవస్థ ఇటలీ బ్యాంకింగ్ వ్యవస్థను తల్లి లాంటి వ్యవస్థగా మనం చెప్పడం అన్నటువంటి జరుగుతుంది ఇక కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థకు తల్లి లాంటిది ఏంటయ్యా అంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అభ్యర్థులు ఇవి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి ఆధునిక వాణిజ్య బ్యాంకింగ్ వ్యవస్థకు తల్లి వంటిది ఇటలీ బ్యాంకింగ్ సిస్టమ్ ఇటలీ బ్యాంకింగ్ వ్యవస్థ కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థకు తల్లి వంటిది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సో ఆధునిక వాణిజ్య వ్యవస్థకు తల్లి వంటిది ఆధునిక వాణిజ్య వ్యవస్థకు తల్లి వంటిది ఏంటయ్యా అంటే ఇటలీ బ్యాంకింగ్ వ్యవస్థ అంటే ఇటలీ బ్యాంకింగ్ వ్యవస్థని ఆధునిక వాణిజ్య బ్యాంకు వ్యవస్థకు తల్లి లాంటిదిగా భావించడం జరుగుతుంది అదేవిధంగా చూసినట్లయితే కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థను సో కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థకు తల్లి లాంటిది ఏంటయ్యా అంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ని కేంద్ర బ్యాంకుకు కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థకు తల్లిలాగా మనం చెప్పడం జరుగుతుంది ఈ రెండు బిట్లు అభ్యర్థులు కొంచెం గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే ఆర్బీఐ పనిచేసేటువంటి విధానం ఉంది సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూసినట్లయితే రెండు రకాల బ్యాంకులు ఉంటాయని మనం చెప్పుకున్నాం అవి షెడ్యూల్డ్ బ్యాంకులు నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు సో షెడ్యూల్డ్ బ్యాంక్ ఈజ్ ఒకటి నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు రెండు ఒకటి రెండు ఇవి రెండు బ్యాంకింగ్ సిస్టంలో మనకు కనపడుతున్నాయండి సో షెడ్యూల్డ్ బ్యాంకులు నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులు అంటున్నారు ఇక వీళ్ళు చూసినట్లయితే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు మరియు షెడ్యూల్డ్ నాన్ కోఆపరేటివ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మనం ఇందాకనే చూసుకున్నాం కమర్షియల్ బ్యాంక్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని రెండు రకాల బ్యాంకులు మనకు కనబడుతున్నాయి అన్నట్టు ఇక్కడ చూసినట్లయితే మనం క్లియర్గా వీటి గురించి మనం చదువుకుంటున్నాం అంటే షెడ్యూల్డ్ బ్యాంకులను రెండు రకాలుగా విభజిస్తున్నారు ఒకటి వాణిజ్య బ్యాంకు రెండు సహకార బ్యాంక్ అని మనం చదువుకున్నాం అదేవిధంగా చూసినట్లయితే ఈ కమర్షియల్ బ్యాంకుల్ని సో ఇవి ఏవైతే షెడ్యూల్డ్ బ్యాంకులు ఉన్నాయో షెడ్యూల్డ్ బ్యాంకులు రెండు రకాలు సో ఏంటి షెడ్యూల్ బ్యాంకులు రెండు రకాలంటే మొదటిది కమర్షియల్ బ్యాంకు రెండవది కోఆపరేటివ్ బ్యాంకు అంటే కమర్షియల్ బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంకు రెండు కూడా షెడ్యూల్ బ్యాంకులే మరి కమర్షియల్ బ్యాంకులో చూసినట్లయితే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్సు ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్సు ఫారిన్ బ్యాంక్స్ అని ఉంటాయండి దీంట్లో చూసినట్లయితే ఏమేమి ఉన్నాయి కమర్షియల్ బ్యాంక్స్ కింద చూసినట్లయితే పబ్లిక్ సెక్టార్ బ్యాంకు ప్రైవేట్ బ్యాంకు ఫారిన్ బ్యాంకు అని ఉన్నాయండి అదేవిధంగా చూసినట్లయితే ఎస్బీఐ అండ్ అసోసి ఎస్బీఐ దాని అనుబంధ రంగ బ్యాంకులు ఎస్బీఐ అండ్ అసోసియేట్ బ్యాంక్స్ తర్వాత జాతీయం చేయబడినటువంటి జాతీయ బ్యాంకులు వాటినే మనం నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటున్నారు మరి తర్వాత చూసినట్లయితే అదర్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఇతర పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేటువంటివి ఉన్నాయి ఇవన్నీ కూడా కమర్షియల్ బ్యాంకింగ్ యాక్టివిటీస్లో ఉన్నాయి సో కమర్షియల్ బ్యాంకింగ్ యాక్టివిటీస్లో ఉండేటువంటి దాంట్లో ఒకసారి మళ్ళీ చూద్దాం సో కమర్షియల్ షెడ్యూల్డ్ బ్యాంకులో షెడ్యూల్డ్ బ్యాంకులు రెండు రకాలు ఉన్నాయి ఒకటి కమర్షియల్ బ్యాంకు రెండోది కోఆపరేటివ్ బ్యాంకు ఇందులో చూసినట్లయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంకు ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు ఫారిన్ సెక్టర్ బ్యాంక్ అని ఉన్నాయి పబ్లిక్ సెక్టర్ బ్యాంకు ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు ఫారిన్ బ్యాంక్ అని ఉన్నాయి తర్వాత ఎస్బీఐ అండ్ అసోసియేట్స్ బ్యాంక్స్ ఉన్నాయి ఎస్బీఐ అండ్ అసోసియేట్ బ్యాంక్స్ ఉన్నాయి తర్వాత చూస్తే జాతీయం చేయబడినటువంటి నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి వాళ్ళనే ఇప్పుడు మనం అవే ఏం చెప్తున్నామయ్యా అంటే నేషనల్ బ్యాంకింగ్స్ అంటున్నాం ఇక అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి ఇవి కమర్షియల్ బ్యాంక్ యాక్టివిటీస్లోకి వచ్చేటువంటి బ్యాంకులు తర్వాత కోఆపరేటివ్ బ్యాంకింగ్ ఉంది కూడా ఇది కూడా షెడ్యూల్ బ్యాంకులో భాగంగానే కమర్షియల్ ఉంది కోఆపరేటివ్ ఉంది ఈ కోఆపరేటివ్ బ్యాంక్ విషయానికి వస్తే రీజనల్ రూరల్ బ్యాంకింగ్ అనేటువంటిది మొదటి స్థానంలో ఉంటుంది దీన్నే మనం ఆర్ఆర్బీస్ అని చెప్తున్నాం అంటే ఆర్ఆర్బీలు కూడా షెడ్యూల్డ్ బ్యాంకులే కానీ ఇవి షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటారు షెడ్యూల్లో షెడ్యూల్డ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని పిలుస్తున్నారు ఆ షెడ్యూల్ కోఆపరేటివ్ బ్యాంక్లో రీజనల్ బ్యాంక్ ఉంది సో ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్ అనేటువంటిది ఇక తర్వాత చూసినట్లయితే షెడ్యూ కోఆపరేట్ షే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుందండి దీన్ని ఏ స్టేట్ అయితే ఆ స్టేట్తో పిలుస్తారు సిబి అని పిలుస్తారు అంటే కాబ్ అని ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రాంతంలో చూసినట్లయితే తెలంగాణ స్టేట్ టీఎస్ఏ కాబ్ అని రాశారు దానికి సో జనరల్గా ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీ అని పిలుస్తారు ఆప్ కాబని సో తెలంగాణ కాబని అంటే ఏ బ్యాంక్ పేరుతో ఉంటుందో ఆ బ్యాంకు యొక్క స్టేట్ బ్యాంక్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అని పిలవడం అన్నటువంటి జరుగుతుంది తర్వాత చూసినట్లయితే డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్ తర్వాత చూసినట్లయితే అదర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నటువంటివి ఉన్నాయి సో ఈ నాబార్డ్ అనేటువంటి దాన్ని చదివేటప్పుడు మళ్ళీ మనం కోఆపరేటివ్ సిస్టమ్ గురించి చదివేటప్పుడు క్లియర్గా చదువుకుందాం ఇక్కడైతే షెడ్యూల్ బ్యాంక్స్ రెండు రకాలు కమర్షియల్ బ్యాంకు కోఆపరేటివ్ సో షెడ్యూల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కమర్షియల్ బ్యాంక్లో చూస్తే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఫారిన్ బ్యాంక్స్ అదేవిధంగా ఎస్బీఐ అండ్ అసోసియేట్ బ్యాంక్స్ నేషనల్ బ్యాంక్స్ అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని మనం కమర్షియల్ బ్యాంక్స్గా చెప్తున్నాం కమర్షియల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటి సో రీజనల్ రూరల్ బ్యాంకు ఆర్ఆర్బీస్ అదేవిధంగా చూసినట్లయితే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అదర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వీటిని మనం ఏం చెప్తున్నామయ్యా అంటే సో కమర్షియల్ కో సో వీటిని ఏమని చెప్తున్నామంటే షెడ్యూల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని చెప్తున్నాం సో ఇది వర్గీకరణ ఇక బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ విషయానికి వచ్చినట్లయితే పదిహేడు వందల డెబ్బైలో మొట్టమొదటిసారిగా ప్రారంభించినటువంటి వాణిజ్య బ్యాంక్ సెవెంటీన్ సెవెన్ జీరోలో పదిహేడు వందల డెబ్బైలో మొ మొదటిసారిగా ప్రారంభించబడినటువంటి వాణిజ్య బ్యాంకు ఏదయ్యా అంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ దీనిని కలకత్తాలో అలెగ్జాండర్ అండ్ కో అనేటువంటి ఇంగ్లీష్ ఏజెన్సీ హౌస్ వారు స్థాపించారు ఎవరు స్థాపించారు అంటే అలెగ్జాండర్ అండ్ కో ఇది ఎక్కడ ఉంటుంది కలకత్తాలో ఉంటుంది సో ఇది ఒక ఇంగ్లీష్ ఏజెన్సీ సో దీని పేరు ఇంగ్లీష్ ఏజెన్సీ హౌస్ వీరంతా వారాంతానికి సంబంధించి ఒక బ్యాంక్ ఏర్పాటు చేశారు అది సెవెంటీన్ సెవెంటీలో పదిహేడు వందల డెబ్బై సెవెన్ సెవెన్ జీరో వన్ సెవెన్ సెవెన్ జీరో పదిహేడు వందల డెబ్బైలో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ మొదట ప్రారంభించినటువంటి బ్యాంక్గా చెప్తున్నారు డెబ్బై రెండులో దీనిని మూసివేయడం అన్నటువంటిది జరిగిందండి అంటే సారీ సెవెంటీన్ ఎయిటీ టూలో అంటే స్థాపించినటువంటి పన్నెండు సంవత్సరాల తరువాత దీనిని మూసివేశారు సో దీన్ని మూసివేయడం అన్నటువంటిది జరుగుతుంది ఎప్పుడు ఎప్పుడు మూసేశారు ఇదే సెవెంటీన్ ఎయిటీ టూలో పదిహేడు వందల ఎనభై రెండులో మూసివేయడం అన్నటువంటిది జరిగింది ఇక చూస్తే అలహాబాద్ బ్యాంకుని పద్దెనిమిది వందల అరవై ఐదు మార్చి ఇరవై నాలుగులో కలకత్తాలో ప్రారంభించడం అన్నటువంటిది జరిగిందండి సో అలహాబాద్ బ్రాంచ్ అనేటువంటిది ఉంది అలహాబాద్ బ్యాంక్ అనేటువంటిది ఉంది ఈ అలహాబాద్ బ్యాంకులు ఇవన్నీ కూడా మనం కమర్షియల్ బ్యాంక్స్కి చూస్తున్నాం ఈ కమర్షియల్ బ్యాంక్లో చూసినట్లయితే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అనేటువంటిది మొదటి కమర్షియల్ బ్యాంకు దీన్ని సెవెంటీన్ సెవెంటీలో ఏర్పాటు చేశారు ఆ తర్వాత చూసినట్లయితే అలహాబాద్ బ్యాంకు దీన్ని పద్దెనిమిది వందల అరవై ఐదు మార్చి ఇరవై నాలుగున కలకత్తాలో ప్రారంభించారు సో అలహాబాద్ బ్యాంకు ఎక్కడ ప్రారంభించారు కలకత్తాలో ప్రారంభించారు ఎప్పుడు ప్రారంభించారు పద్దెనిమిది వందల అరవై ఐదు మార్చి ఇరవై నాలుగున పద్దెనిమిది వందల అరవై ఐదు మార్చి ఇరవై నాలుగున ప్రారంభించారు కలకత్తాలో ప్రారంభించారు దీన్ని అలహాబాద్ బ్యాంకుని సో మరి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పురాణ బ్యాంకుగా దీన్ని మనం చెప్తున్నాం అయితే దీన్ని యూరోపియన్ సహకారంతో ప్రారంభించారు ఇక ప్రస్తుతం పని చేస్తున్నటువంటి పురాతన బ్యాంక్ అంటే పంజాబ్ నేషనల్ బ్యాంకే వస్తుందండి ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ వేరువేరుగా ఉన్నాయి మీకు పుస్తకాలు ఎక్కడైనా మీరు బిడ్స్ చదివినప్పుడు డైరెక్ట్గా చదివింటారు ప్రస్తుతం పని చేస్తున్నటువంటి బ్యాంకుల్లో పురాతనమైనటువంటిది ఏంటయ్యా అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేటువంటి బ్యాంక్ ఉంది సో ఇది మనం ఇప్పుడు పని చేస్తున్నటువంటి దాంట్లో పురాతనమైనది అనేది ఇదేంటి పని చేస్తున్నటువంటి బ్యాంకుల్లో పురాతనమైంది సో ఇక్కడ బ్యాంక్ హ అలహాబ్యాంకుని చూసినట్లయితే యూరోపియన్ సహకారంతో ఏర్పాటు చేశారు ఇది ఇండియన్ బ్యాంకులో విలీనం చే ప్రస్తుతం చూసినట్లయితే అలహాబాద్ బ్యాచ్ ఇండియన్ బ్యాంకులో విలీనమైంది దీనిని ఫైజాబాద్ ఆగ్రాలో ప్రారంభించడం అన్నటువంటిది జరిగింది ఇక భారతీయ యజమాన్యంలో ఏర్పాటు చేయబడినటువంటి మొదటి బ్యాంకు దీన్ని కూడా మనం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మూసేయడం అన్నటువంటిది జరిగింది సో నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో దీన్ని మూసేయడం అన్నటువంటిది జరిగింది దీనిని అతి చిన్న బ్యాంకుగా ఏర్పాటు చేశారు స్థానిక అవసరాలను తీర్చే ఉద్దేశంతోనే దీన్ని ఏర్పాటు చేశారు దీనికి ఎలాంటి బ్రాంచీలు ఆనాడు ఉండేటివి కాదు అయితే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లోనే ఇది క్లోజ్ అయిపోయింది ఇక ఇది పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి బ్యాంకుల్లో అత్యంత పురాతనమైనటువంటి బ్యాంకుగా చెప్తున్నాము సో దీని స్థాపకులు ఎవరయ్యా అంటే దయాల్ సింగ్ సో అండ్ లాల్ లజ లాలా లజపతి రాయ్ అని మనం చెప్తున్నాం లాలా లజపతి రాయ్ అండ్ అండ్ సింగ్ మజ్తాయ్ అని పేరు చెప్తున్నాం వీళ్ళు సో దయాల్ సింగ్ మజ్తాయ్ అండ్ లాలా లజపతి రాయ్ అనేటువంటి వాళ్ళు ఇద్దరు దీన్ని ప్రవేశపెట్టడం అన్నటువంటి జరిగింది అయితే ప్రస్తుతం దీన్ని మనం పంజాబ్ బ్యాంక్ అని పిలుస్తున్న అనార్కలీ బజార్ లాహోర్ అంటే ఇప్పుడు దేశ విభజన తర్వాత ఆ ప్రాంతము పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది పాకిస్తాన్ అన్నటువంటి దాంట్లో వెళ్ళిపోయింది అంటే ఆనాడు అనార్కలీ బజార్ లాహోర్ అనేటువంటి దాంట్లో అనార్కలీ బజార్ అన్నటువంటి ఉండేది దాంట్లో దీన్ని ప్రారంభించడం అన్నటువంటిది జరిగింది సో దాంట్లో దీన్ని ప్రారంభించడం జరిగిందండి ఇది పూర్తి స్థాయి భారతీయ యజమాన్యంతో ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంకు సో ఇది ఎలాంటిదంటే పూర్తి స్థాయి భారతీయ యజమాన్యమే అంటే ఎలాంటి విదేశీ సహకారం లేకుండా విదేశీయులతో అటాచ్మెంట్ లేకుండా వాళ్ళ యొక్క సహకారం లేకుండా దీన్ని ఏర్పాటు చేయడం అన్నటువంటి జరిగింది అంటే ఇది పూర్తి స్థాయి భారతీయ యజమాన్యంతో ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంకు సో ప్రస్తుతం పనిచేస్తుంది ప్రస్తుతం పని చేస్తున్న బ్యాంకుల్లో పురాతనమైనటువంటిది పద్దెనిమిది వందల తొంభై నాలుగు మే పంతొమ్మిదిన దీన్ని ఏర్పాటు చేశారు సో ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రస్తుతం దీని ప్రధాన కార్యాలయం అన్నటువంటిది ఎక్కడుందయ్యా అంటే ఢిల్లీలో ఉంది ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందయ్యా అంటే ఢిల్లీలో ఉంది అంటే ఢిల్లీ క్యాపిటల్ సిటీగా ఉందంటే హెడ్ ఆఫీస్ ఫ్రమ్ ఢిల్లీ ఢిల్లీలో ఉంది ఇక ప్రస్తుతం దీనిలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ యునైటెడ్ సో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటి రెండు బ్యాంకులు విలీనమయ్యాయి ఇది చూస్తే ప్రస్తుతం ఓబీసీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అనేటువంటిది యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటి రెండు కూడా పంజాబ్ నేషనల్ బ్యాంకులో మర్జు చేయబడ్డాయి అంతకుముందు ఈ రెండింటి యాక్టివిటీస్ ఓబీసీ అంటే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ యూబీఐ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవి రెండు లేవు ప్రస్తుతం ఈ రెండు బ్యాంకులు లేవు ఈ రెండు బ్యాంకులు ప్రస్తుతం ఏమయ్యాయి అంటే దీంట్లో విలీనమయ్యాయి దాంట్లో విలీనమయ్యాయి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనమయ్యాయి సో పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఇవి విలీనం అవడం అన్నటువంటిది జరిగింది ప్రస్తుతం భారతదేశంలో రెండవ అతిపెద్ద బ్యాంక్ ఏదయ్యా అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రస్తుతం భారతదేశంలో చూసినట్లయితే రెండవ అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇక ఇందిరాగాంధీ కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి వాటి పరిస్థితులు ఏంటి అన్నటువంటి దాన్ని ఒకటి చూద్దాం పంతొమ్మిది వందల అరవై ఏడు డిసెంబర్ పద్నాలుగున ఆనాటి ఆర్థిక మంత్రి మురార్జీ దేశాయ్ గారు సో ఆనాడు మురార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు వీరు మురార్జీ దేశాయ్ గారు చూసినట్లయితే ఎప్పుడు మనం నైన్టీన్ సిక్స్టీ సెవెన్ డిసెంబర్ ఫోర్టీన్త్ మాట్లాడుతున్నాం పంతొమ్మిది వందల అరవై ఏడు డిసెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై ఏడు డిసెంబర్ పద్నాలుగున ఏం జరిగింది అనేటువంటిది మాట్లాడితే సో ఆ రోజు మంత్రి మురార్జీ దేశాయ్ గారు ఉన్నారు వారు బ్యాంకులపై సామాజిక నియంత్రణ విధానం అన్నటువంటి దాన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల అరవై ఏడు డిసెంబర్ పద్నాలుగున ఆనాటి ముఖ్యమంత్రి సో ఆనాటి ఆర్థిక మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఆర్థిక మంత్రి ఆనాటి ఆర్థిక మంత్రి అయినటువంటి మురార్జీ దేశాయి ఉన్నారు వారు తర్వాత ప్రధానమంత్రి అయ్యారు సో మరి అరవై ఏడులో చూస్తే వాళ్ళు కేవలం ఫైనాన్షియల్ మినిస్టర్ ఆర్థిక మంత్రిగానే ఉన్నారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు బ్యాంకులపై సామాజిక నియంత్రణ విధానం బ్యాంకులపై సామాజిక నియంత్రణ విధానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు అయితే ఈ నియంత్రణ అనుకున్నంతగా ఫలితాన్ని సాధించలేదు సో నియంత్రించాలనేటువంటి ఒక ప్రతిపాదనతో ఒక విధానాన్ని తీసుకొచ్చారు బ్యాంకులను ప్రభుత్వం కంట్రోల్లో ఉంచుకోవాలన్నారు దానికోసము బ్యాంకులపై నియంత్రణ సామాజిక నియంత్రణ అన్నటువంటి విధానం లోక్సభలో ప్రవేశపెట్టినప్పటికీ ఆ నియంత్రణ అన్నటువంటిది ఆశించినటువంటి స్థాయిలో రాలేదు ఈ ఎప్పుడైతే బ్యాంకుల నియంత్రణ ఫెయిల్యూర్ అయిందో అది ఆశించినటువంటి స్థాయిలో రాలేదో బ్యాంకుల జాతీయకరణ బ్యాంకు జాతీయకరణను ప్రారంభించడం అన్నటువంటిది జరిగింది సో బ్యాంకు జాతీయకరణ ఏదైతే ఉందో ఆ బ్యాంకు జాతీయకరణను ప్రారంభించడం జరిగింది అసలు బ్యాంకు జాతీకరణ ఎందుకు చేయాలంటే ఈ బ్యాంకులపై సామాజిక నియంత్రణ విధానం అన్నటువంటిది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు కాబట్టి ఇందిరాగాంధీకి బ్యాంకులను నియంత్రించాల్సినటువంటి అవసరం వచ్చింది ఇక మొదటి దశ బ్యాంకింగ్ జాతీకరణను చూసినట్లయితే జా సో రెండుసార్లు భారతదేశంలో బ్యాంకులను జాతీయం చేశారండి మొదట పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై పంతొమ్మిదిన రెండవ దాన్ని చూసినట్లయితే పంతొమ్మిది వందల ఎనభైలు అంటే ఇందిరాగాంధీ మళ్ళీ వచ్చిన తర్వాత దాంట్లను జాతీయుడం చేయడం అన్నటువంటిది జరిగింది ఇక మొదటిసారి చూసినట్లయితే ఇందిరాగాంధీ రెండో అంటే ఎయిటీలో సార్లు చేశారు మరి మొదటిసారి మనం చూసినట్లయితే అరవై తొమ్మిది జూలై పంతొమ్మిదిన యాభై కోట్ల ఆస్తి కలిగినటువంటి అండ్ ఏవైతే బ్యాంకులు ఉన్నాయో ఆ యాభై కోట్ల ఆస్తి ఆస్తి కలిగినటువంటి పద్నాలుగు బ్యాంకులను ఇందిరాగాంధీ జాతీయం చేయడం జరిగిందండి ఎవరి రికమెండేషన్తో బ్యాంకుల జాతీయకరణ భారతదేశంలో జరిగిందయ్యా అంటే హజరే కమిటీ అనేటువంటి రికమెండేషన్తో ఈ బిట్టు చాలాసార్లు అడిగారు అభ్యర్థులు కొంచెం జాగ్రత్తగా ఈ బిట్టును గమనించాలి ఏ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భారతదేశంలో బ్యాంకుల జాతీయకరణ జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై పంతొమ్మిదిన జరిగింది ఏ ఎలాంటి బ్యాంకులను జాతీయం చేశారు యాభై కోట్ల ఆస్తులు కలిగినటువంటి బ్యాంకులను జాతీయం చేశారు అప్పుడు ఎన్ని బ్యాంకులు ఉన్నాయి పద్నాలుగు బ్యాంకులు అంటే యాభై కోట్ల ఆస్తులు కలిగినటువంటి పద్నాలుగు బ్యాంకులను జాతీయం చేయడం అన్నటువంటిది జరిగింది ఆ రికమెండేషన్ సూచన ఎవరిదయ్యా అంటే హజరే కమిషన్ అంటున్నారు హజరే కమిషన్ ఏ ఏ బ్యాంకులను జాతీయం చేశారు వాటి పరిస్థితి ఎలా ఉంది అన్నటువంటి దాన్ని మనం చూసినట్లయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ యునైటెడ్ బ్యాంక్ అదేవిధంగా యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ అలహాబాద్ బ్యాంక్ కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ దేవ దేనా బ్యాంక్ సిండికేట్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ బరోడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఈ పద్నాలుగు బ్యాంకులను ఆ రోజు జాతీయం చేయడం జరిగిందండి ఇక రెండవ దశ బ్యాంకుల జాతీకరణ అన్నటువంటిది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చదువుదాం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ పదహైదున వచ్చింది దానికి బిఫోర్ ఈ ఎపిసోడ్లో మనం ఏం నేర్చుకుందాం అన్నటువంటి దాన్ని ఒకసారి చూద్దాం మరి ఈ ఎపిసోడ్లో మనం చూసినట్లయితే భారతదేశంలో సంఘటిత బ్యాంకింగ్ వ్యవస్థకు మూడు వర్గాలుగా విభజించడం జరిగిందన్నాం సో అది భారతీయ బ్యాంక్ సో భారతీయ రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకు సహకార బ్యాంకు ఈ మూడు కంటే భారతదేశంలో సంఘటిత బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది ఆ సంఘటిత బ్యాంకింగ్ వ్యవస్థలో ఎవరెవరు ఉన్నారయ్యా అంటే ఆర్బిఐ కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బిఐ కమర్షియల్ బ్యాంక్ అండ్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ ఇవి ఉన్నాయి ఇక వీటి తర్వాత మనం చూసినట్లయితే ఇందులో ఆర్బీఐ అన్నటువంటిది శిఖరాగ్ర సంస్థ భారత రిజర్వ్ బ్యాంక్ చట్టం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ప్రకారం బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంకులని నాన్ షెడ్యూల్డ్ బ్యాంకులని విభజించడం జరిగింది మరి రెండవ షెడ్యూల్లో చేర్చబడినటువంటి వాటిని షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటున్నాం షెడ్యూల్లో లేనివంటి నాన్ షెడ్యూల్ అంటున్నాం షెడ్యూల్ బ్యాంకులను కూడా రెండు రకాలుగా వర్గీకరిస్తున్నారు అవి అంటే వాణిజ్య బ్యాంకు సహకార బ్యాంకు అంటున్నాం ఇక అదేవిధంగా చూసినట్లయితే ఆధునిక వాణిజ్య బ్యాంకింగ్ వ్యవస్థకు తల్లి లాంటి బ్యాంకుగా ఇటలీ బ్యాంకింగ్ వ్యవస్థ అని ఇక కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థకు తల్లి లాంటి బ్యాంకింగ్గా బ్యాంకింగ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గురించి చెప్తున్నాం ఇక ఆర్బీఐ దాని సంబంధాల్లో చూసినట్లయితే షెడ్యూల్ బ్యాంక్స్ నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ ఉన్నాయి ముందుగా నేను షెడ్యూల్ బ్యాంక్స్ గురించి చెప్తున్నా షెడ్యూల్ బ్యాంక్స్ కమర్షియల్ బ్యాంకు సో షెడ్యూల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని రెండు విధాలుగా విభజిస్తు విభ విభజించబడుతున్నాయి కమర్షియల్ బ్యాంకులో చూసినట్లయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంకు ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు ఫారెన్ సెక్టర్ బ్యాంకు ఉంటున్నాయి అదేవిధంగా ఎస్బీఐ అండ్ అసోసియేట్స్ సో నేషనల్ సో నేషనలైజ్డ్ బ్యాంక్స్ అదర్ పబ్లిక్ బ్యాంక్స్ కూడా కమర్షియల్లో చెప్తున్నాం ఇక్కడ కమర్షియల్ కోఆపరేటివ్ బ్యాంకులో చూసినట్లయితే ఆర్ఆర్బీస్ చెప్తున్నాం స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ చెప్తున్నాం డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్స్ చెప్తున్నాం అదర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేటువంటి దాని గురించి కూడా మనం డిస్కస్ చేయడం అన్నటువంటిది జరిగింది ఇక వీటిలో మొదటి చూసినట్లయితే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అని చెప్తున్నాం బట్ ఇది ఇప్పుడు పని చేయట్లేదు సో దాన్ని సెవెంటీన్ ఎయిట్ ఎయి పదిహేడు వందల డెబ్బైలో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ స్టార్ట్ చేశారు పదిహేడు వందల ఎనభై రెండులో దాన్ని క్లోజ్ చేయడం అన్నటువంటిది కూడా జరిగింది తర్వాత చూసినట్లయితే అలహాదాబాద్ బ్యాంకు దీన్ని పద్దెనిమిది వందల అరవై ఐదు ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ మార్చ్ ట్వంటీ ఫోర్న కలకత్తాలో ప్రారంభించారు సో ఆ తర్వాత చూసినట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్నటువంటిది ఉంది ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్నటువంటిది ఎయిటీన్ నైన్టీ ఫోర్ మే నైన్టీన్లో నైన్టీన్త్న మే పంతొమ్మిది పంతొమ్మిది వందల నాలుగున ఏర్పాటు చేయడం అన్నటువంటిది జరిగింది సో దీని స్థాపకులు ఎవరయ్యా అంటే సింగ్ అండ్ మరియు లాల్ప లాలా లాజ్పతి రాయ్ అంటున్నారు ఇది పూర్తిస్థాయి భారతీయ యజమాన్యంతో ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంక్ బ్యాంకు సో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి అతి పురాతనమైనటువంటి బ్యాంకు కూడా ఇదే మరి దీంట్లో చూసినట్లయితే ఈ విధ ఈ ఈ మధ్య రీసెంట్గా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్సు మరియు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమయ్యాయి ఇందిరాగాంధీ కాలంలో చూసినట్లయితే పదహారు వందల నైన్టీన్ సిక్స్టీ సెవెన్ పంతొమ్మిది వందల అరవై ఏడు డిసెంబర్ పద్నాలుగున ఆనాటి ఆర్థిక మంత్రి మురార్జీ దేశాయ్ గారు బ్యాంకులపై సామాజిక నియంత్రణ విధానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు అది ఆశించినటువంటి ఫలితాన్ని సాధించకపోవడం వల్ల బ్యాంకులను జాతీయకరణ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో మరి బ్యాంకుల జాతీయకరణ చూసినట్లయితే మనం మొదటిసారిగా బ్యాంకుల జాతీయకరణ అరవై తొమ్మిది జూలై పంతొమ్మిదిన ప్రారంభించాం ఆ రోజు పంత అరవై తొమ్మిది జూలై పంతొమ్మిదిన చూసినట్లయితే యాభై కోట్ల పైబడి ఆస్తులు కలిగినటువంటి పద్నాలుగు బ్యాంకులను ఇందిరాగాంధీ గారు జాతీయం చేయడం జరిగింది ఎవరి సూచన మేరకు అయ్యా అంటే హజరీ కమిటీ సూచన మేరకు వాటిని జాతీయం చేశారు జాతీయం చేసినటువంటి బ్యాంకులు ఏవయ్యా అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ అలహాబాద్ బ్యాంక్ కెనరా బ్యాంక్ దేనా బ్యాంక్ సిండికేట్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ బరోడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఆ రోజుల్లో కూడా పంజాబ్ నేషనల్ బ్యాంకు పెద్దది సో విలీనం చేసినటువంటి ఈ రోజు కూడా చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్నటువంటిది రెండో అతిపెద్ద బ్యాంకింగ్గా మనకు కనపడుతుంది సో ఇది ఎపిసోడ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తే మనం రెండవ దశ బ్యాంకింగ్ జాతీయకరణ అన్నటువంటి దాన్ని చూద్దాం అంటే ఇందిరాగాంధీ రెండు సార్లు బ్యాంకింగ్ జాతీయకరణ చేసింది అంటున్నాం కదా ఫస్ట్ నేషనైజ్డ్ ఆఫ్ బ్యాంకింగ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ చూసినట్లయితే సెకండ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటున్నాం రెండోసారి జాతీయం చేసినటువంటి బ్యాంకులను నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ మీ ఫనీశ్వర్ సార్ ఫ్రమ్ టీసాట్